శ్రీ గురుభ్యో నమ హరి ఓం కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆరోగ్యముతో ఐశ్వర్యాలతో తొలదూగాలని అత్యంత శుభమైన ఆనందాన్ని చేకూరాలని చాలా వరకు నేను చేసే ఈ ప్రయత్నంలో నేను చేసే యాజ్ఞికంలో నేను చేసే ప్రతి ఒక్క భగవంతుడి సేవలో మీరందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఆ మంగళంలో నేను కూడా ఒకరిని అయి ఉండాలని చెప్పేసి భగవంతుని వేడుకుంటూ మనందరి కోరికలను నెరవేర్చాలని చెప్పేసి మీకు ఈ చిన్న రెమెడీతో మీ దగ్గరికి వస్తున్నాను అందుకని మీరందరూ కూడా ఆచరించి చక్కగా చూసి మీరు చేయవలసినదల చిన్న ఒక చిన్నది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోలందరికీ కూడా మీ అందరి క్షేమం కోసమై చెబుతున్నాను అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మీ దగ్గర నుంచి పది మందికి వెళ్ళేటట్టుగా చేయండి చేసినట్లయితే మనం కొన్ని కొన్ని హిందూ ధర్మ ప్రచారాలన్నీ కూడా నెరవేరి మనం మంచి మన హిందుత్వం ఏంటి అనేది తెలుసుకొస్తుంది అందుకని చాలామంది కూడా నా ఎన్ని చెప్తున్నారు ఎన్ని జరుగుతాయని కానీ కానీ మనస్సును అనేది చక్కగా మనం ప్రేరేపించి మనస్సుతో ఏది చేసినా మనసా బాచ కర్మణ ఏది చేసినా అది విజయోత్సంగా జరుగుతుందని చెప్పేసి మనం అనుకుంటూ ఈరోజు మనం చేయబోయే వీడియోల్లో కల్లా మీరందరూ కూడా చేయవలసింది నేను ఇందాక అడిగిన ఒక సబ్స్క్రైబ్ కానీ లైవ్ కాన్ చేసినట్లయితే నాకు లైక్ చేసి షేర్ చేయండి చాలామందికి చేసినట్లయితే మీరంతా కూడా మంచి ఈ నేను చేసే వీడియోల్లో ప్రతి ఒక్కటి కూడా మీరు చూసినట్లు ఇంకో పది మందికి తెలుస్తుంది ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే పది మందికి తెలిపినట్లయితే ఆ విషయాన్ని చాలా వరకు జగత్తంతా తెలుస్తుంది ఆ జగత్తు తెలిసినప్పుడు ఆ దాంట్లో మనం కూడా ఒక ఒక ఆద్యంలా ఆద్యంలో ఒక సమిధరాగా ఉంటాం అందుకని దయచేసి నేను చెప్పే వ్యక్తి యొక్క వీడియోలో కూడా మీరు ఆచరించండి అమలు పరచండి చక్కగా మంచి విజయాన్ని సాధించుకోండి ఈ విధంగా నేను చెప్పడం ఈరోజు ఏంటంటే చాలామంది కూడా విజయం విద్య బాగా విద్యలో సాధిస్తారు మంచి ర్యాంకులు సంపాదిస్తారు కానీ విద్యలో ఆటంకాలు ఏర్పడి లేనిపోని సమస్యలతో వెంటాడుతూ ఉద్యోగాలు రాక ఎక్కడికి పోయినా కూడా నిరాశ నిస్తృత ఉంటుంది ఏజ్ అయిపోతుంటుంది ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది వీటకు చదువుతాడు కానీ ఎక్కడా ఉద్యోగం రాదు ఏది చేద్దామన్న కానీ మనస్కరించదు ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుందామంటే చేత కాదు ఏదైనా బాధతో వెంటాడుతూ సమస్యలను వెంటాడుతూ ఉంటాయి అలాంటి వాటికి ఒక చిన్న ఉచిత ఒక చిన్న ఉచితమైన ఒక ఆలోచన మీకు చెప్తాను మీరందరూ కూడా ఆచరణించింది ఆచరించి చక్కగా భగవంతుణ్ణి వేడుకుంటూ మీరు చేసినట్లయితే మీరు చేయబోయే ప్రతి ఒక్క విజయంలో నేను కూడా ఉన్నట్లే అని చెప్పేసి నేను కూడా భావన చేస్తాను అందుకని దయచేసి నేను చెప్పినంత కూడా తూచా తప్పకుండా ఆచరణ చెయ్యండి సదా విజయప్రాప్తిని జరిగించుకోండి మీరు చేయవలసిందయ్యా ఉద్యోగ ప్రసాదం ఉద్యోగం కోసం చాలా వరకు అనేక ఆఫీసులో అనేక అనేక చోట తిరిగి కాళ్ళు అరిగిపోయి చెప్పులు అరిగిపోయి పక్కన పడేయడమే తప్ప దానికి విజయం లేకుండా లేనిపోని సమస్యతో నిస్పృహతో లేనిపోని బాధలతో ఉండే చాలా చాలామంది ఉన్నారు అలాంటి వారికి ఒక చిన్న రెమెడీ రూపంలో మీకు చెప్పబడుతుంది చాలా వరకు కూడా భగవంతుడైన శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం సర్గా ఒక్కసారి అది మనం రోజు నిర్ణయించుకొని ఒక నలభై రోజులు పారాయణం చేసినట్లయితే చాలా చాలా విజయంగా ఉంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఉన్నతోన్నత స్థానానికి చేరడానికి ఈ అయోధ్య ఈ శ్రీరాముడి రామాయణములో ఆయన పట్టాభిషేకం వర్గం చదివినట్లయితే చాలా వరకు కూడా ఆ సర్గ చదివినట్లయితే వారికి చాలా వరకు విజయప్రాప్తి జరుగుతుంది విద్యార్థులు విద్యలో రాణించడానికి మంచి స్వేధస్సును పొందడానికి శ్రీరామచంద్రుడు ఎలా అయ్యా అంటే ఆయన అన్యాయంతో పోయినట్లయితే బ్రహ్మాండమైన రాజ్యాన్ని చేకించుకుండేవాడు కానీ న్యాయంతోనే ఆయన సాధించుకొని మళ్ళీ పట్టాభిషేక ఎత్తుడయ్యాడు ఎవరైతే వద్దనుకున్న వాళ్ళే ఆయన్నే ఆహ్వానించి చక్కగా ఆ పీఠం మీద కూర్చోబెట్టారు అలాంటి గొప్ప సంస్కరణ వర్త శ్రీరామచంద్రుడు అలాంటి గొప్ప ఎన్నో బాధలు పడ్డాడు సీతాదేవిని కూడా అనుకుంటారు అదే ఇంత చేసినామను సీతాదేవిని కూడా పరీక్షించాడండి ఆయన కోసం చెయ్యలేదు ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదు సీతాదేవి పేరును ఎప్పుడు కూడా భంగం రాకూడదు ఆమెకు ఒక మచ్చ అనేది ఉండకూడదనే ఆ అగ్నిప్రవేశం చేయించాడే తప్ప సీతాదేవి గొప్పతనాన్ని చూపించాడే తప్ప శ్రీరామచంద్రుడు ఎక్కడ కూడా మనం ఎను చేసి చూడలేదు అందుకని భగవంతుణ్ణి మనసా వాచ కర్మణ మనం చేసుకున్నట్లయితే శ్రీరామచంద్రుడు పట్టాభిషేకానికి ఎన్ని ఆటంకాలు వచ్చి ఎన్ని విజయాలు సాధించుకొని ముందుకు వచ్చాడో ఆ పట్టాభిషేకం వర్గు సద్గ చదివినట్లయితే మన కష్టాలు కూడా మనం చేసే ఉద్యోగంలో కూడా మనకు విజయప్రాప్తి జరుగుతుంది విజయాన్ని చేజిక్కించుకుంటాం విజయంలో మంచి ఆస్వాదిస్తాం అందుకని భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి సదా రక్ష ఆ భగవంతుడు ఉంటాడు ఏది చేసినా ఏది ముందుకు వెళ్ళాలన్నా శుభాశుభ విశ్రమాలతో యోగించుకుంటూ ఆనందిస్తూ యథాప్రకారంగా ముందుకు వెళ్తారు అలాంటి గొప్ప విజయాన్ని సాధించడానికి ఈ రామాయణంలో ఉన్న పట్టాభిషేకము సర్గ వరకు సర్గ చదివినట్లయితే చాలా విజయప్రాప్తి జరుగుతుంది అందుకని ఆ రోజు మనము పొద్దున్నే లేచి ప్రాతకాలాన లేచి స్నాన సంధ్యానుష్ఠానాలన్నీ ఆర్చుకొని శ్రీరామచంద్రవారి ఫోటో తెచ్చుకొని చక్కగా దానికి గంధము పుష్పము అలంకారం చేసుకొని ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చేసి ముందు ఈ అర్గ ఈ సర్గను మొదలుపెట్టినట్టయితే చాలా శుభ శుభ మిశ్రమాలుంటాయి అందుకని రామచంద్ర నీ యథాప్రకారంగా నీ కోరిక కొరకు నీ నీ ఆ నా ఆసీనం చేరడానికి నాకు మంచి విజయప్రాప్తి జరిగించడానికి అని చెప్పేసి స్వామివారికి ఆ భద్ర ఆ సర్గ చదవడానికి చక్కగా పుస్తకాన్ని ఏర్పాటు చేసుకొని అలంకారం చేసుకొని చక్కగా పండ్లు పూలు స్వామి స్వామివారిని అర్చించుకొని చక్కగా ఈ సర్గన మొదలుపెట్టినట్లయితే ఇది నలభై రోజులు కంటిన్యూషన్గా చేసినట్లయితే చాలా వరకు మంచి విజయ ప్రాప్తి జరుగుతుంది చాలామంది అడుగుతుంటారు అయ్యా మేము ఆడవాళ్ళం మేము చేయడానికి మాకు మధ్యలో ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కదా అన్నప్పుడు మీరు ఇరవై రోజులు చేశారు ఇరవై రోజుల్లో మీకు ఆటంకం జరిగింది మళ్ళీ మీరు మొదలుపెట్టేది ఇరవై ఒకటో తో అవుతుంది అందుకని మీరు ఆలోచించకుండా ఈ ఈ సర్గను మీరు పూర్తి చేసినట్లయితే చాలా వరకు పట్టాభిషేక సర్గాను పూర్తి చేసినట్లయితే చాలా వరకు విజయప్రాప్తితో మీరు ఆనందంగా ఉంటారు అందుకని చక్కగా ఏది చేసినా ఏది అవలంబించినా శ్రద్ధ ఉండాలి శ్రద్ధతో చేసిన పనులన్నీ కూడా చాలా విజయప్రదంగా ఉంటుంది అందుకని సీతారామ కళ్యాణంలో సీతారామస్వామి సర్గను ఆ పట్టాభిషేక సర్గను చదివినట్లయితే చాలా విజయ విజయ ప్రాప్తి ఉంటుంది సీతాదేవి రామచంద్రుడు చక్కగా ఆ ఆ అయోధ్య నుంచి వచ్చి మళ్ళీ ఆ అయోధ్యలో ఉన్న రామ రాజ్యాన్ని వెళ్ళడానికి శ్రీరామచంద్రుడు మళ్ళీ పట్టాభిషేక యుక్తుడై ఆ రాజ్యాన్ని పరిపించాలి ఉంటాడు అందుకని ఈ అయోధ్య కాండలో కానీ చక్కగా శ్రీరామ శ్రీ స్వామివారి ఆ పట్టాభిషేక సర్గం చదివినట్లయితే విజయా విజయాలు మీ అంద ఉండి మీ పిల్లలు మంచి ఉన్నతోన్నత విద్యకు ప్రారంభించి మంచి మంచి యోగం కలుగుతుంది అదేనే కాదు ఇంట్లో దారిద్ర్యం ఉంది ఇంట్లో పిల్లలు చదవలేదు అలాంటి వాటికి కూడా ఈ పట్టాభిషేక సర్గ చదివినట్లయితే చాలా విజయ విజయప్రదంగా ఉండి మీరు యథాప్రకారంగా మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు పంతులు గారు మీరు చెప్పారు రేపొద్దు నాకు ఉద్యోగం రాలేదని అనుకోవద్దు కానీ కష్టే పలి మనం ఆచరించాలి ఆచరించిన తర్వాత అది వస్తుందో రాదా అనేది భగవంతుడి దయ్య నువ్వు ఏ పాపకర్మంలో చేత ఉన్నట్లయితే నీకు అదే ఉంటుంది కానీ అలా పాపకర్మం లేనప్పుడు నీకు యథాప్రకారంగా నీ ఉద్యోగం నీకు తప్పనిసరిగా వస్తుంది ఏదో ఒక ఉద్యాంగాన్ని సాధిస్తావు అలాంటి గొప్పది ఈ అయ్యా పట్టాభిషేక సర్గ అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆ సర్గను చదివేటప్పుడు రోజు కూడా వడపప్పు పానకం నైవేద్యం ఇవ్వండి ఈ వడపప్పు నానక పానకం నైవేద్యం ఇవ్వడం వల్ల చాలా వరకు మనకు శుభాశుభ మిశ్రమాలతో మంచి ఆనందమైన శుభంగా ఉంటుందని చెప్పేసి చెప్పబడుతుంది అందుకే విద్యార్థులు విద్యార్థిని మంచిగా ఆలోచించి ఈ చక్కగా ఈ శబ్దం చదివినట్లయితే మంచి విజయోన్నత స్థానం మీకు లభిస్తుందని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ ఈ విషయముడి మీకు చెప్పబడింది అరే ఓం స్వస్తి